ఆశాల సమస్యల పరిష్కారం కోరుతూ దేశవ్యాప్తంగా మే 24న జరిగే సమ్మేలో ప్రతి ఆశా కార్యకర్త పాల్గొనాలని అన్ని వర్గాల ప్రజలు సంఘాలు సమ్మెకు మద్దతు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని ఆశా కార్యకర్తలందరూ టిఆర్ఎస్కేవి నుండి సిఐటియు లో చేరిన సందర్భంగా వారితో కలిసి సమ్మె పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న ఆశలకు కనీస వేతనం లేదని 21000 కనీస వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రమాదంలో చనిపోయిన ఆశలకు 50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని కరోనాలో విధులు నిర్వహిస్తున్న ఆశలకు కనీస మాస్కులు శానిటైజర్స్ గ్లౌజులు ప్రభుత్వం అందించడం లేదని ఆశల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బబ్బూరి పోశెట్టి ఆశా యూనియన్ మండల అధ్యక్షురాలు ముక్కర్ల వెంకటమ్మ సంగీత నిర్మల భాగ్యలక్ష్మి జ్యోతి పుష్ప లక్ష్మి శ్రవంతి హేమలత మహేశ్వరి సునీత తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలకు ఏదైనా జరిగితే ఎట్లానే ఒక అభద్రతల కుటుంబాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల ప్రమాద బీమాను వర్తింపజేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి ఆశా కార్యకర్త సంఘాలకు అతీతంగా మన సమస్యనా కాదా అని ఆలోచించి విజ్ఞతతో ప్రతి ఆశా కార్యకర్త రేపు జరగబోయే సమ్మెలో మీ సెంట్రల్ పరిధిలోనే మీ సమస్యలకు సంబంధించిన డిమాండ్స్ ని ఒక కాగితం పైన రాసి ప్లే కార్డ్ లాగా పట్టుకొని మీరు నిరసన తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రతి ఆశా కార్యకర్త ఎక్కడికక్కడ ఇవాళ ప్లే కార్డ్స్ తో ఈ పద్ధతులు నిరసన తెలియజేయడం ద్వారా ప్రభుత్వానికి మన ఆవేదన తెలుస్తుంది, ప్రభుత్వానికి మన ఆలోచన తెలుస్తుంది. కాబట్టి అడగండి అమ్మైనా అన్నం పెట్టని ఈ రోజులు ఖచ్చితంగా రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఆశా కార్యకర్త పాల్గొనాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.